వెల్కమ్ సొల్యూషన్స్ ప్రోగ్రాం నేను మీ కోటేశ్వర్ సార్ ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ముందుగా మనం అంతర్జాతీయ అంశాలను చర్చించుకుందాం కోవాక్సిన్ బ్రిటన్ గుర్తింపు బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం గుర్తించిన కోవిడ్ టీకాల జాబితాలో భారత్ చెందిన కోవాక్సిన్ ను జరిగింది ఈ టీకా తీసుకున్న వారు నవంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి బ్రిటన్ చేరుకున్నాక ఐసోలేషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇంతకుముందు మన టీకాను గుర్తించలేదు కనుక బ్రిటన్ చేరుకున్న వారు పద్నాలుగు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్స్ ఉండాల్సి వచ్చేది కానీ ఇప్పుడు గుర్తించింది కాబట్టి అవసరం లేకుండా పోయింది భారత కోవిడ్ టీకా సర్టిఫికేట్కు తొంభై ఆరు దేశాల ఆమోదం భారత్ జారీ చేసే కోవిడ్ ధృవీకరణ పత్రానికి ఇప్పటి వరకు తొంభై ఆరు దేశాలు ఆమోదాన్ని తెలిపాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాంధవియా పేర్కొనడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తంగా ఎనిమిది టీకాలకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే అందులో రెండు భారత్కు చెందినవే ఉండటం ఇక్కడ గర్వకారణమన్నారు ఆ రెండింటిలో ఇప్పుడు ప్రస్తుతం మనం భారత్లో ఉపయోగిస్తున్నటువంటి కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండింటికి కూడా మరి ఎనిమిది టీకాల్లో ఉండడం అనేది గర్వకారణమైనటువంటి విషయంగా ఆయన పేర్కొనడం జరిగింది రాడార్ల కంటపడని యుద్ధ విమానాల్లో డ్రాగన్ ముందడుగు ప్రపంచంపై పెత్తనం చేయాలని ఉవ్విల్లూరుతున్న చైనా అందుకు అనుగుణంగా నూతన ఆయుధ సంపత్తిని కూడా పెంచుకుంటోంది శత్రు రాడార్ల గప్పి స్టెల్త్ సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన యుద్ధ విమానాలను సిద్ధం చేసుకుంటుంది అంతేకాకుండా ఇప్పటికే తయారైనటువంటి జట్లను అదనపు అంగులతో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతోంది రెండు సీట్లను కలిగి ఉండే అధునాతన జే ట్వంటీ అమెరికా చేతిలో ఉన్నటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ జాయింట్ స్ట్రైక్ ఫైటర్ ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ల తర్వాత ప్రపంచంలో మూడో స్టెల్త్ యుద్ధ విమానం కావటం ఇది విశేషం సాధారణంగా ఈ అధునాతన యుద్ధ విమానాలు కేవలం ఒకే సీటర్ను కలిగి ఉండటం జరుగుతుంది కానీ ఇక్కడ రెండు సీటర్లతో ఇది జే ట్వంటీ అనేటువంటి అధునాతన ఫైటర్ను చైనా ఆవిష్కరించడం జరిగింది స్టెల్త్ మానవ రహిత విమానాల తయారీలో చైనా జోరు స్టెల్త్ పరిజ్ఞానంతో అధునాతన మానవ రహిత విమానంను చైనా తయారు చేస్తోంది జీ జే లెవెన్ షార్ప్ స్వార్డ్ పేరుతో నిర్మిస్తున్న దీని వివరాలను ఇటీవల కాలంలోనే చైనా ప్రకటించడం జరిగింది మానవ రహిత విమానాల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా భావిస్తున్నారు ఇది గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు రెండు వందల రోజుల తర్వాత భూమికి చేరిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అయినటువంటి ఐఎస్ఎస్లో రెండు వందల రోజులు గడిపిన నలుగురు వ్యోమగాళ్ళు తాజాగా భూమికి తిరిగి వచ్చారు స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా విజయవంతంగా అమెరికాలోని ఫ్లోరిడా సమీపంలో ఉన్నటువంటి సముద్రంలో వీరు ల్యాండ్ కావటం జరిగింది ఇక వీరు వచ్చిన తర్వాత మరొక నలుగురు వేమగాములను పరిశోధనల నిమిత్తం ఐఎస్ఎస్కు పంపడానికి నాసా సన్నాహాలు చేస్తోంది అరవై ఏళ్ళుగా చైనా నియంత్రణలోనే ఆ గ్రామం వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓ పెద్ద గ్రామాన్ని నిర్మించిన ప్రాంతం దాదాపు ఆరు దశాబ్దాలుగా ఆ దేశ అంటే చైనా దేశ సైనిక నియంత్రణలోనే ఉందని భారత సైనిక వర్గాలు తెలియజేశాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆ ప్రాంతాన్ని చైనా సైన్యం ఆక్రమించుకుందని అప్పటి నుంచి అనేక నిర్మాణాలను కూడా చేపట్టిందని ఇవేవి ఇటీవల కాలంలో నిర్మించినవి కావని సైనిక వర్గాలు తెలిపాయి మొన్న ఒక మూడు నాలుగు రోజుల క్రితం మనం కరెంట్ అఫేర్స్లో చదివామో అమెరికా రక్షణ శాఖ వారి యొక్క పార్లమెంటుకు ఈ నివేదికను ఇవ్వటం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఒక గ్రామంలో చైనా వందేళ్లకు పైగా కట్టింది అని ఆ స్టేట్మెంట్కి అనుగుణంగా మన భారత సైన్యం ఈ ప్రకటన చేయటం ఇక్కడ గమనించాల్సిన విషయం జింకలను వదలని కోవిడ్ మహమ్మారి కరోనా మహమ్మారి వన్యప్రాణులను కూడా విడిచిపెట్టడం లేదు ఉత్తర అమెరికాలోని నలభై శాతం వైట్ టైల్డ్ జింకల్లో కోవిడ్ యాంటీబాడీలు పుష్కలంగా ఉన్నట్లు బాంగోర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది అంటే వాటి శరీరంలో యాంటీబాడీలు ఉన్నాయి అంటే దానర్థం వారికి కరోనా సోకి తగ్గిందని అర్థం అంటే శరీరంలో యాంటీబాడీల్ని కనుక గుర్తిస్తే మనం కోవిడ్ యాంటీబాడీలే ఖచ్చితంగా మనకి కరోనా వచ్చి తగ్గినట్లే అర్థం ఆ విధంగా యాంటీబాడీలను గుర్తించడం ద్వారా నలభై శాతం వైట్ టైల్డ్ జింకల్లో జింకలకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారించడం జరిగింది జాతీయ అంశాలు నౌకాదళ చీఫ్గా ఆర్ హరికుమార్ నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ను నియమితులయ్యారు ప్రస్తుతం ఈయన వెస్టర్న్ నేవల్ కమాండ్కు అధిపతిగా పనిచేస్తూ ఉన్నారు నవంబర్ ముప్పై తేదీ మధ్యాహ్నం నుంచి ఈయన నిమ నియామకం అమల్లోకి వస్తుందని రక్షణ శాఖ ప్రకటించడం జరిగింది ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ను తీసుకువచ్చిన తొలి భారతీయ బ్రాండ్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చిన తొలి భారతీయ బ్రాండ్గా లావా ఇంటర్నేషనల్ నిలిచింది దేశీయంగా అభివృద్ధి చేసి నోయిడా ప్లాంట్లో తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ను అగ్ని బ్రాండ్తో కంపెనీ విడుదల చేయబోతోంది లఖింపూర్ కేరీ ఘటనలో కాల్పులు జరిగాయి ఫోరెన్సిక్ నివేదిక ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీ జిల్లాలో గత నెల మూడో తేదీన రైతుల ఆందోళన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మ హింసాత్మక ఘటన సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైనటువంటి ఆశిష్ మిశ్రా ఆయన స్నేహితుడు అంకిత్ దాసులు తమ లైసెన్స్ ఆయుధాల్లో కాల్పులు జరిపినట్లు మంగళవారం ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల నివేదికలో వెల్లడి కావటం జరిగింది భోపాల్లో చిన్నారుల ఆసుపత్రి వార్డులో మంటలు మధ్యప్రదేశ్లోని భోపాల్ కమలా నెహ్రూ ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది ఆసుపత్రిలోని పిల్లల వార్డులో సోమవారం రాత్రి మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందిన విషయం మనకు తెలిసిందే అంటే నేటికి ఆ మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది ఆహారాన్ని బట్టే పేగు బ్యాక్టీరియా ఐఐఎస్ఈఆర్ పరిశోధన భారతీయుల మరియు పశ్చిమ దేశీయుల పేగుల్లోని సూక్ష్మజీవులు భిన్నంగా ఉన్నట్లు ఆహార అలవాట్లలో వారికి మనకి ఉన్నటువంటి వైవిధ్యమే ఇందుకు కారణమని భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే ఈ ఐఐఎస్ఈఆర్ మరియు అమెరికాలోని సౌత్ డకోటా యూనివర్సిటీ శాస్త్రవేత్తల సంయుక్త పరిశోధనలో వెల్లడి కావటం జరిగింది ఏటా పదివేల విద్యుత్ బస్సుల తయారీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ హైదరాబాద్ శివార్లలో నూట యాభై ఎకరాల్లో విద్యుత్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వెల్లడించింది పూర్తి ఆటోమేటెడ్ పద్ధతిలో కార్యక్రమాలు సాగనున్న ఈ ప్లాంట్లో విభిన్న రకాల విద్యుత్ బస్సులను తొలి ఏడాదికి రెండు వేల ఐదు వందల బస్సుల చొప్పున తయారు చేస్తామని ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని ఏడాదికి పదివేల బస్సులకు విస్తరిస్తామని సంస్థ సిఎండి ప్రదీప్ ప్రకటించడం జరిగింది పార్లమెంటు వరకు రోజు ట్రాక్టర్ ర్యాలీ నూతన సాగు చట్టాల రద్దు కోసం కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చే దిశగా సంయుక్త కిసాన్ మోర్చా తాజాగా ప్రణాళికలు రూపొందించింది ఇందులో భాగంగా ఈ ఏడాది శీతాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంటు వరకు శాంతియుతంగా ప్రతిరోజు ట్రాక్టర్ ర్యాలీని చేపడతామని ప్రకటించడం జరిగింది కేప్టివ్ మైన్స్ ఖనిజాన్ని యాభై శాతం విక్రయించవచ్చు కేంద్ర ప్రభుత్వం కేప్టివ్ మైన్స్లో వెలికి తీసిన ఖనిజంలో యాభై శాతం మొత్తాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందుకు అనుగుణంగా మినరల్ కన్సెషన్ రూల్స్ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అటామిక్ హైడ్రోకార్బన్ ఎనర్జీ మినహ మినరల్స్ మినహా మిగిలిన అన్ని ఖనిజాలకు ఈ సవరణ వర్తింపజేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారానికి సిఎస్లతో సంయుక్త కమిటీ ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను చర్చలతో శాంతియుతంగా పరిష్కరించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించడం జరిగింది నేరడి బ్యారేజ్ జంజావతి రిజర్వాయర్ పోలవరం ప్రాజెక్ట్ బలిమేళ ఎగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు అదేవిధంగా కొటియా గ్రామాల వంటి అంశాల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించడం జరిగింది ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ గాన గంధరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణాంతరం ప్రకటించిన దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందజేయటం జరిగింది ఈ మేరకు రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో బాలసుబ్రహ్మణ్యం కుమారుడైనటువంటి ఎస్పి చరణ్ ఈ అవార్డును అందుకోవటం జరిగింది అల్లు అర్జున్కు లీగల్ నోటీసులు సినీ నటుడు అల్లు అర్జున్ ఓ వాణిజ్య ప్రకటనలో ఆర్టీసీని కించపరిచేలా నటించడాన్ని నిరసిస్తూ లీగల్ నోటీసు ఇవ్వనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ సత్యనారాయణ మంగళవారం రోజు తెలియజేశారు తెలంగాణ హరీశ్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు జాబితాలోకి చేరింది ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు మేరకు సంబంధిత దసరంపై గవర్నర్ తమిళిసై మంగళవారం రాత్రి సంతకం చేశారు మనందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు ఈ శాఖను ఈటల రాజేందర్ నిర్వహించేవారు ఆయన రాజీనామా చేసినప్పటి రాజీనామా చేసినప్పటి నుంచి ఈ శాఖ ఖాళీగా ఉంది అంటే ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది మరి నేడు ఈ శాఖను రావుకి కేటాయించడం జరిగింది రాష్ట్రంలో మరో పదమూడు తెలంగాణ నిర్ధారణ కేంద్రాలు రాష్ట్రంలోని తెలంగాణ నిర్ధారణ కేంద్రాలు టీ డయాగ్నోస్టిక్స్ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఇరవై జిల్లాల్లో ఈ తెలంగాణ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు నెలకొల్పబడగా మరో పదమూడు చోట్ల నెలకొల్పేందుకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరో ఎనిమిది వైరాలజీ ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పాత దవాఖానాల స్థానంలో రాష్ట్రానికి ఎనిమిది కొత్త ఆసుపత్రులు రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది గద్వాల నారాయణపేట ఆసిఫాబాద్ భూపాలపల్లి ములుగు నిర్మల్ సిరిసిల్ల నర్సంపేటల్లోనే పాత దవాఖానాల స్థానాల్లో కొత్తవి నిర్మిస్తారు ఒక్కొక్క దవాఖానాకు సుమారుగా నలభై ఐదు కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా తూటా అధ్యక్షుడిగా ప్రొఫెసర్ భీమా భూక్య తెలంగాణ యూనివర్సిటీ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్స్ తూట అధ్యక్షుడిగా ప్రొఫెసర్ భీమా భూక్య ఎంపిక కావటం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ సూక్ష్మజీవ శాస్త్రం విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్న భీమా భూక్య రెండేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు హైదరాబాద్లో పదమూడు శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు సిబిఆర్ఈ ఈ ఏడాది జూలై సెప్టెంబర్ నెలలలో హైదరాబాదులో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంతో పోలిస్తే పదమూడు శాతం మేర పెరిగాయని కన్సల్టెన్సీ సేవల సంస్థ అయినటువంటి సిబిఆర్ఈ సౌత్ ఏషియా తాజా నివేదికలో పేర్కొంది ఇదే త్రైమాసికంలో ఇళ్ళమ్మకాలు పూణేలో ముప్పై మూడు శాతం ముంబైలో ఇరవై మూడు శాతం బెంగళూరులో పదిహేడు శాతం పెరిగినట్లుగా ఈ సంస్థ వివరించడం జరిగింది క్రీడలు రోహిత్ కే జట్టు పగ్గాలు అందరూ ఊహించినట్లే టీమిండియా టీ ట్వంటీ జట్టుకు సారథ్యం రోహిత్ శర్మను వరించింది టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో బీసీసీఐ రోహిత్కు పగ్గాలను అప్పచెప్పడం జరిగింది బాకర్కు స్వర్ణం ప్రెసిడెంట్స్ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ షూటర్లు బాకర్ రాహి స్వర్ణబత్తులు తమ సత్తా చాటడం జరిగింది ఇరవై ఐదు మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనుభాకర్ స్వర్ణ పతకాన్ని గెలవగా ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో రాహి రజత పథకాన్ని సొంతం చేసుకోవటం జరిగింది ఆర్సీపీ ప్రధాన కోచ్గా బంగర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టుకు ప్రధాన కోచ్గా సంజయ్ బంగర్ నియమితుడయ్యాడు రాబోయే ఐపీఎల్ రెండు సీజన్లో అతడు కోచ్ పదవిలో కొనసాగుతాడు నాకౌట్కు హైదరాబాద్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ ట్వంటీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ వరుసగా ఐదో విజయాన్ని సాధించింది చివరి లీగ్ మ్యాచ్లో ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్పై విజయం సాధించి మొత్తం ఇరవై పాయింట్లతో గ్రూప్ ఈలో లో అగ్రస్థానం కైవసం చేసుకోవడమే కాకుండా నాక్అట్ కు దూసుకెళ్లడం జరిగింది ఇంతటితో ఈ రోజు కరెంట్ అఫైర్స్ సమాప్తం కరెంట్ అఫైర్స్ పై రెగ్యులర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అడౌట్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ